అందరికి అండి సిరి తెలుగు స్టోరీస్ ఛానల్లోకి స్వాగతం మల్లవరపు సీతాలక్ష్మి గారు రచించిన అత్త మెచ్చిన కోడలు ఈరోజు కథ వినబోతున్నాం కాఫీ గ్లాస్తో భర్త దగ్గరకు వెళ్ళిన సుభద్ర ఆయన ఫోన్లో మాట్లాడుతుండటంతో కాసేపు ఎదురు చూసింది అలాగేనండి అబ్బాయికి ఇంకా పెళ్లి సంబంధాలు చూడటం లేదు ఒకవేళ మొదలు పెడితే ముందుగా మీకే కబురు చేస్తాను చెప్పడం ముగించి కాఫీ గ్లాసు అందుకున్నాడు అర్జునరావు ఎవరండి అంటూ ప్రశ్నించింది సుభద్ర వైజాగ్ నుంచి మన సత్యనారాయణ గారు ఫోన్ చేశారు వాళ్ళ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారంట మనం సరే అంటే వాళ్ళు వచ్చి మాట్లాడతారంట ఇంకా చాలామంది అడుగుతున్నారు కానీ మన ఉదయ్ అప్పుడే పెళ్లి గురించి ఆలోచించకండి అని ఖరాఖండిగా చెప్పేశాడు కదా వచ్చే నెలతో ఇరవై తొమ్మిదేళ్ళు నిండుతాయి అన్నాడు అర్జునరావు నేను అదే ఆలోచిస్తున్నానండి ఒకవేళ మన ఉదయ్ అక్కడ ఎవరినైనా ప్రేమించి మనతో చెప్పడానికి సంకోచిస్తున్నాడేమో అంటూ సందేహంగా అంది సుభద్ర నీతో ఇదే మాట మొన్న నేనంటే వాడు చాలా మంచివాడు మనకు చెప్పకుండా అలాంటి పని చెయ్యడు అన్నవుగా మంచివాళ్ళు ప్రేమించకూడదని ఎక్కడా లేదు పైగా అమెరికాలో ఉన్నాడు నాకు ఏదో అనుమానంగానే ఉంది అంటూ చెప్పాడు అర్జునరావు ఒకసారి వాడికి ఫోన్ చేసి అలాంటిదేమైనా ఉందేమో కనుక్కోండి అని సుభద్ర చెప్పడంతో అమెరికాలో టైం ఎంత ఉంటుందో అని చూసుకొని కొడుకు ఉదయ్ కు కాల్ చేశాడు అర్జునరావు కుశల ప్రశ్నలు అయ్యాక పెళ్లి విషయం ప్రస్తావించాడు అప్పుడే ఎందుకు నాన్నా ఎప్పటిలాగే వాయిదా వేయబోయాడు ఉదయ్ అలా కాదు ఉదయ్ ఎన్ని రోజులని ఇలా వాయిదా వేస్తావు ఒక విషయం భయపడకుండగా చెప్పు నువ్వు ఎవరినైనా ప్రేమించావా అలాంటిదేమైనా ఉంటే ఇప్పుడే చెప్పు నీకు చాలా సంబంధాలు వస్తున్నాయి వాళ్లను అనవసరంగా తిప్పుకోవడం ఎందుకు సంబంధం కుదిరిందని మొదట్లోనే చెప్పేస్తాము నీ మనసులో ఉన్న అమ్మాయితోనే పెళ్లి చేస్తాము అన్నాడు అర్జునరావు అటువైపు నుంచి కాసేపు నిశ్శబ్దం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇద్దరు మనం అనుకున్నంత అయ్యింది ఉదయ్ ఎవరినో అమ్మాయిని ప్రేమించినట్లు ఉన్నాడు కొంపదీసి ఏ అమెరికా అమ్మాయో కాదు కదా భర్త చెవిలో చిన్నగా అంది సుభద్ర మా ఆఫీస్ కొలీగ్ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను తెలుగు అమ్మాయే అని చెప్పాడు ఉదయ్ అలాగైతే ఆ అమ్మాయి ఫోటో వివరాలు పంపించురా వాళ్ళ పేరెంట్స్ వివరాలు కూడా చెప్పు వీలైతే ఒకసారి వాళ్ళని కలవమని చెప్పు లేదా మేమైనా కలుస్తాము చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిందేమీ కాదనలేదు కదా పెళ్లి విషయంలో అభ్యంతరం చెబుతామా అన్నాడు అర్జునరావు అప్పుడే నాన్న వచ్చే నెల నేను ఇండియాకు వస్తున్నాను కదా ఆ అమ్మాయి కూడా అప్పుడు నాతో వస్తుంది మీకు పరిచయం చేస్తాను మీకు నచ్చితే తరువాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అన్నట్లు చెప్పడం మర్చిపోయాను నా క్లాస్మేటు సురేష్ తెలుసు కదా అప్పట్లో నెల్లూరులోనే ఉండేవాళ్ళు తరువాత వైజాగ్ వెళ్ళిపోయారు అడిగాడు ఉదయ్ అవును గుర్తుకు వచ్చింది ఆ అబ్బాయి అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చేవాడు అని చెప్పాడు అర్జునరావు ఆ అబ్బాయికి ఒక చెల్లెలుంది తన పేరు ప్రవలిక తాను అమెరికా రాబోతుంది చిన్నప్పటి స్టడీ సర్టిఫికేట్లు కావాలంట అందుకని రేపు ఉదయాన్నే మన ఊరికి వస్తుంది ఒక్కతే వస్తుంది కదా హోటల్లో దిగడం లేదు మీరు ఒప్పుకుంటే మన ఇంటికి వచ్చి కాస్త రిఫ్రెష్ అవుతుంది అవసరమైతే ఒకరోజు మన ఇంట్లోనే ఉంటుంది అన్నాడు ఉదయ్ దానికేం భాగ్యం నేను పొద్దున్నే స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను అవసరం లేదు నాన్న మన ఇంటి అడ్రస్ ఇచ్చి లొకేషన్ షేర్ చేశాను నేరుగా మన ఇంటికే వచ్చేస్తుంది తను అన్నాడు ఉదయ్ మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే వాకిట్లో మొక్కలకు నీళ్ళు పడుతున్నారు అర్జునరావు సుభద్రలు ఇంతలో బయట క్యాబ్ ఆగడంతో గేటు వైపు చూశారు ఇద్దరు గేటు తీసుకొని లోపలికి వచ్చింది ప్రవలిక గుండ్రటి ముఖం వెడల్పులాంటి కళ్ళు అందమైన మొఖంతో చూడగానే ఆకట్టుకునేలా ఉంది అంత ప్రయాణం చేసి వచ్చినా తన ముఖంలో అలసట కనిపించడం లేదు చెదరని చిరునవ్వుతో అప్పుడే వెరిసిన మందారంలా కనిపిస్తుంది ఒక్కదానివే వస్తున్నావన్నా కదమ్మా అందుకే స్టేషన్కు వద్దామనుకున్నాను కానీ నువ్వే వద్దన్నావంట అంటూ పైకి లేచి భార్య వంక తిరిగి మోటార్ ఆఫ్ చెయ్యి నీళ్లు మళ్ళీ పట్టుకుందాంలే అన్నాడు మోటార్ ఆఫ్ చేయబోయింది సుభద్ర ఆపకండి మొక్కలకు నీళ్ళు పట్టడం నా హాబీ నేను పడతాను అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా అర్జునరావు చేతిలోని నీళ్లపైంపును తాను అందుకుంది ప్రవలిక అదేమిటమ్మా అంత దూరం ప్రయాణం చేసి వచ్చావు కాసేపు రెస్ట్ తీసుకో ఈలోగా నేను టిఫిన్ రెడీ చేస్తాను అంది సుభద్ర ఏం పర్వాలేదు రాత్రి ట్రైన్లో బాగానే నిద్రపోయాను కాసేపు సరదాగా మొక్కలకు నీళ్ళు పడతాను అన్నట్లు ఈరోజు టిఫిన్ నేనే చేస్తాను అంది ప్రవళిక సరే కాసేపు సరదాగా నీళ్లు పట్టు టిఫిన్ మాత్రం ఈ ఆంటీ డ్యూటీ ఏమంటావు అంది సుభద్ర ప్రవలిక వంక చూస్తూ ఆంటీనా ఆంటీ అంకుల్ లాంటి పదాలు వాడం నేను అంది ప్రవలిక మరి పేర్లు పెట్టి పిలుస్తుందా ఏమిటి అనుకుంటూ మనసులోనే నొచ్చుకుంది సుభద్ర మా మేనత్త అచ్చు మీలాగే ఉంటుంది అందుకే మిమ్మల్ని అత్తయ్యా మామయ్యా అని పిలుస్తాను మీకేమీ అభ్యంతరం లేకపోతే ఇద్దరి వంక చూస్తూ అంది ప్రవలిక దానికేం భాగ్యం అలాగే పిలువు అంది సుభద్ర ప్రవలిక వంక ఆప్యాయంగా చూస్తూ మీరేం చెప్పలేదు మామయ్య అర్జునరావుతో అంది ప్రవలిక మా అబ్బాయి వేరే అమ్మాయితో ప్రేమలు పడకముందే నువ్వు పరిచయం అయి ఉంటే నిజంగానే మామయ్యను అయి ఉంటాను అని మనసులో అనుకొని లక్షణంగా మామయ్య అనే పిలువు నాకు నిన్ను చూస్తే మా మేనకొడులు గుర్తుకొస్తుంది అన్నాడు అర్జునరావు పది నిమిషాల్లో మొక్కలకు నీళ్ళు పట్టడం ముగించింది ప్రవళిక తరువాత ముగ్గురు ఇంట్లోకి నడిచారు సరిగ్గా పది నిమిషాల్లో స్నానం ముగించి డ్రెస్ మార్చుకొని వంటింట్లోకి వచ్చింది ప్రవలిక తనకు ఇష్టమైన టిఫిన్ ఏమిటో అడిగి చేద్దామని ఎదురుచూస్తుంది సుభద్ర పెసరెట్టు చేద్దామనుకున్నాను నీకు ఇష్టం లేకపోతే వేరే చేసుకుందాము అంది సుభద్ర అలాగే మరి అందులోకి ఉప్మా కూడా ఉంటే చాలా బాగుంటుంది మా మేనత్త మా మామయ్యకైతే ఇంకా ఎంత ఇష్టమో చెప్పలేను అంది ప్రవళిక ఈ అత్తమామలకు కూడా ఆ కాంబినేషన్ ఇష్టమే ఓపికలేక లేదు కాని ఈరోజు నీకోసం చేస్తాను చెప్పింది సుభద్ర అదేం కుదరదు ముందే చెప్పానుగా ఈరోజు టిఫిన్ సెక్షన్ నాది అని మధ్యాహ్నం నేను సర్టిఫికెట్ల కోసం బయటకు వెళ్ళాలి కాబట్టి భోజనం మీరు తయారు చేయవచ్చు చెబుతూనే పని ప్రారంభించింది ప్రవలిక ఏ వస్తువు ఎక్కడ ఉందో అడిగి తెలుసుకుంటూ అరగంటలోనే టిఫిన్ రెడీ చేసి తనే స్వయంగా కొసరి వడ్డించింది ఆ అమ్మాయి చూపిస్తున్న అభిమానానికి కళ్ళలో నీళ్లు తిరిగాయి అర్జునరావు దంపతులకు ప్రవలికకు ఇష్టమైన కూరలేమిటో కనుక్కొని మార్కెట్కు బయలుదేరాడు అర్జునరావు అర్జునరావు బయటకి వెళ్లాక సుభద్ర ప్రవలిక ఇద్దరూ బయట మొక్కల మధ్యలో కుర్చీలు వేసుకొని కూర్చున్నారు ఇంతకీ నీకు మా అబ్బాయి ఉదయ్తో పరిచయం ఉందా అని ప్రశ్నించింది సుభద్ర కొద్దిపాటి పరిచయమే అత్తయ్యా మేము ఇక్కడ ఉండేటప్పుడు మా అన్నయ్య కోసం అప్పుడప్పుడు వచ్చేవాడు చాలా హ్యాండ్సంగా ఉన్నాడని అనుకునేదాన్ని కానీ తను నన్నసలు పట్టించుకునేవాడే కాదు అంటూ చెప్పింది ప్రవలిక వాడంతే ఎంతసేపు వాడి చదువు స్నేహితులు తప్ప అమ్మాయిల వంక చూసేవాడే కాదు అంది సుభద్ర అంతలో నిన్న ఫోన్లో ఉదయ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు కదా ఏమైనా మారి ఉంటాడేమో అంది నిజమే అత్తయ్యా కొంతమందైతే ఏకంగా పెళ్లి చేసుకొని తరువాత ఎప్పుడో అమ్మాయిని పరిచయం చేస్తున్నారు అంది ప్రవలిక గుండెల్లో రైలు పరిగెత్తున్నట్లు అనిపించింది సుభద్రకు అయితే ఉదయ్ కూడా ఎవరినో పెళ్లి చేసుకొని ఉంటాడా తమతో డైరెక్టుగా చెప్పలేక ఫ్రెండ్ చెల్లెలు ద్వారా చెప్పించాడా ఈ అమ్మాయి అందుకే వచ్చిందా ఆమె ఆలోచనలు ఒక కులిక్కి రాకముందే బయట ఆటో ఆగింది అందులోంచి ఓ వ్యక్తి అర్జునరావును జాగ్రత్తగా ఆటోలోంచి దింపుతుండడం గమనించింది వేగంగా బయటకు వెళ్ళింది ప్రవలిక అదేమిటి స్కూటీ ఏమైంది అనుకుంటూ తాను గేటు వద్దకు వెళ్ళింది సుభద్ర అర్జునరావు కాలికి గాయమైంది కొద్దిగా రక్తం కూడా వస్తుంది కూడా బాగా గీసుకుపోయింది పక్క వీధిలో ఎవరో కుర్రాలు తాగి వేగంగా డ్రై చేస్తూ ఈయన స్కూటీని గుద్దారు ఈయన కింద పడిపోయారు వాళ్ళు ఆగకుండా కూడా నేను ఆ దారిలో వాకింగ్కు వెళ్తూ ఈయనను చూశాను అర్జునరావు గారు నాకు బాగా తెలుసు హాస్పిటల్కు తీసుకువెళ్తుంటే వద్దన్నారు స్కూటీని పక్కనే ఉన్న మెకానిక్ షెడ్లో రిపేర్కిచ్చి ఆటోలో తీసుకొచ్చాను అని చెప్పాడు అర్జునరావు తీసుకొచ్చిన వ్యక్తి అతనికి కృతజ్ఞతలు చెప్పి అర్జునరావును లోపలికి నడిపించారు సుభద్ర ప్రవలికలు లాన్లో ఉన్న కుర్చీలో ఆయనను కూర్చోబెట్టి గబగబా ఇంట్లోకి వెళ్ళింది ప్రవలిక తన బ్యాగ్లో నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వచ్చింది డెటాల్తో గాయాన్ని శుభ్రంగా తుడిచి కట్టు కట్టుకట్టింది చేతికి అయిన గాయాన్ని కూడా శుభ్రం చేసి పదండి హాస్పిటల్కి వెళ్దాం అంది అర్జునరావుతో ఎందుకమ్మా చిన్న గాయమే కదా అన్నాడు అర్జునరావు నిర్లక్ష్యం చెయ్యొద్దు మామయ్య సెప్టిక్ అవుతుంది మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటే మంచిది మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను అంది ప్రవళిక అయ్యో ఎందుకమ్మా నువ్వు సర్టిఫికేట్స్ పని మీద వెళ్ళాలి కదా వాస్తవానికి నేనే నీకు తోడుగా వద్దామనుకున్నాను ఇంతలో ఇలా అయ్యింది అన్నాడు అర్జునరావు మీరేం మాట్లాడకండి అవన్నీ రేపు చూసుకోవచ్చు అత్తయ్యా మీరు ఇంట్లో ఉండండి తొందరగానే వచ్చేస్తాము ఈలోగా వంట ప్రారంభించవద్దు నేను వచ్చాక ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పి అర్జునరావును హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది డాక్టర్ ప్రసాద్కు అర్జునరావు బాగా పరిచయస్తుడు కావడంతో కాలుకి కట్టుతో వస్తున్న అర్జునరావుని చూసి ఏమైంది అర్జునరావు గారు అని ఆందోళనగా అడిగాడు డాక్టర్ మామయ్యకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకొని వచ్చాను చెప్పింది ప్రవలిక ఒకసారి ప్రవళికను పలకరించి చూసి అర్జునరావు గారి వంక తిరిగి మొత్తానికి మొండికొని కోడెలిగా చేసుకున్నవన్నమాట అమ్మాయి చాలా చక్కగా చలాకిగా ఉంది అన్నట్లు అబ్బాయి పెళ్లి ఎప్పుడు జరిగింది పెళ్లికి నన్ను పిలవలేదే అని అడిగాడు డాక్టర్ ప్రసాద్ సిగ్గుతో కూడిన ఇబ్బంది పడింది ప్రవలిక అర్జున్ రావు కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు పాపం ఆ అమ్మాయి ఏమనుకుని ఉంటుందో అనుకున్నాడు అంతలో తమయించుకొని మా అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు మిమ్మల్ని పిలవకుండా పెళ్లి ఎలా చేస్తాను ఈ అమ్మాయి మా మేనకూడలన్నాడు అలాగా ఏమి అనుకోకమ్మా ఏదో తొందరలో అలా అనేశాను సమయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి తీసుకొని వచ్చావు చాలా థ్యాంక్స్ అమ్మాయి అంటూ అభినందించాడు డాక్టర్ ప్రసాద్ తరువాత అర్జునరావు గాయాన్ని పరిశీలించి ఒక ఇంజెక్షన్ చేశాడు డాక్టర్కు కృతజ్ఞతలు చెప్పి అర్జునరావును తీసుకుని బయటకు వచ్చింది ప్రవలిక ఇక్కడ ఇంట్లో ఉన్న సుభద్రకు ఏమి తోచడం లేదు వంట కూడా తాను వచ్చే వరకు చెయ్యొద్దు అని చెప్పి వెళ్ళింది ప్రవలిక అయినా ఆ అమ్మాయి ఎంత కలుపుకోలు మనిషి ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉంటారా తలుచుకునే కొద్దీ ఆశ్చర్యం కలుగుతుంది సుభద్రకు కాసేపట్లోనే ఎంతలా దగ్గరయిందో అనుకుంది ఇంతలో ఫోన్ మోగడంతో ఎవరా అని చూసింది అమెరికా నుంచి ఉదయ్ చేశాడు అర్జునరావుకు చిన్న గాయమైన సంగతి చెప్పింది సుభద్ర మరైతే ఈ పాటికి నువ్వు గాబరపడిపోయి ఉండాలి కదా ఆ కంగారేమి నీలో లేదే అన్నాడు ఉదయ్ ఆశ్చర్యంగా నిజమే మామూలుగా అయితే ఈ పాటికి నాకు బీపీ పెరిగిపోయి మీ నాన్నగారే నన్ను హాస్పిటల్కి తీసుకుపోయే పరిస్థితి వచ్చేది సమయానికి ఆ అమ్మాయి ఉండటంతో నాకు ఏదో నిశ్చితంగా అనిపించింది ఒరేయ్ నువ్వేమైనా అనుకో ఈ అమ్మాయి కోడలైతే ఆ అత్తకు అంతకంటే అదృష్టం లేదని నాకనిపిస్తుంది చెప్పింది సుభద్ర మరి అయితే ఇక్కడ ఈ అమెరికా అమ్మాయిని వదిలేసి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమంటావా ఏమిటి అన్నాడు ఉదయ్ అంత దుర్మార్గురాలిగా కనిపిస్తున్నానంట్రా కానీ కొద్దిసేపట్లోనే ఎంతో దగ్గరైపోయింది ఈ అమ్మాయి అంది సుభద్ర అయితే ఒక విషయం చెబుతాను విను వాస్తవానికి నేను ఇక్కడ ఏ అమ్మాయిని ప్రేమించలేదు మీరు పెళ్లికి తొందర పెడుతున్నారని అలా చెప్పాను మరో సంవత్సరంలో నాన్నగారు రిటైర్ అయిపోతున్నారు తర్వాత మీరు అమెరికా రావడమే నేను ఇండియాకి రావడమో జరుగుతుంది మనం కలిసి ఉండాలి అందుకు తగ్గ కోడలు వచ్చే వరకు ఆగుదాం అనుకున్నాను నిన్న ప్రవళిక వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి తన చెల్లెలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని నాకు ఏమైనా ఆసక్తి ఉంటే చెప్పమని అన్నాడు ఆ అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కున్నాడంట తను కూడా సముఖంగా ఉన్నట్లు చెప్పిందంట పైగా నాకంటే నువ్వు బాగా నచ్చావంట నిన్ను చూడగానే అత్తయ్యా అనే ఫీలింగ్ కలిగిందంట చెప్పాడు ఉదయ్ ఆనందంతో కళ్ళు చెమర్చాయి సుభద్రకి సరే ఉదయ్ నాన్నగారు వచ్చాక ఫోన్ చేస్తాను నాకు చాలా సంతోషంగా ఉంది అని ఫోన్ పెట్టేసింది సుభద్ర కాసేపటికి అర్జునరావు ప్రవలిక వచ్చారు అత్తయ్యా మీరేం కంగారు పడవనవసరం లేదు డాక్టరు ఇంజెక్షన్ చేశారు తగ్గిపోతుందంట ఇక రండి వంట ప్రారంభిద్దాం రాగానే చెప్పింది ప్రవలిక అక్కడ డాక్టరు తొందరపడి ఈ అమ్మాయిని మన కోడలాని సంబోధించాడు ఏమనుకుందో ఏమో అన్నాడు అర్జునరావు ఏమనుకుంటుంది సంతోషంతో ఎగిరి గంతులేసుకుని ఉంటుంది నవ్వుతూ అంది సుభద్ర సిగ్గుతో తలదించుకుంది ప్రవళిక అర్ధం కాక అయోమయంగా చూశాడు అర్జునరావు ఇంతలో అతని ఫోన్ మోగింది అన్నోన్ నెంబర్ అది హలో ఎవరు నాగరాజు గారా ఓ ప్రవలిక వాళ్ళ నాన్నగారా ఏమిటి అమ్మాయి మాకు నచ్చిందా అని అడుగుతున్నారా అని ఇంకా ఏదో మాట్లాడబోతున్నా భర్త దగ్గర నుంచి ఫోన్ లాక్కుంది సుభద్ర అన్నయ్య గారు నేను ఉదయ్ వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను మాకేమో బాగా కలిసిపోయే అమ్మాయి కావాలి మీ అమ్మాయి ఏమో తన లోకంలో తను ఉండిపోతుంది అదొక్కటే ప్రాబ్లం అంది ప్రవలికను ఉడికిస్తూ అయ్యో కొత్త కదమ్మా అందుకని సిగ్గుపడి ఉంటుంది కాస్త అలవాటైతే సర్దుకుంటుంది సర్ది చెప్పబోయాడు నాగరాజు అంతలో అటువైపు భర్త దగ్గర నుంచి ఫోన్ లాక్కుంది ఆయన భార్య భాగీరథి వదిన గారు మీరు జోక్ చేస్తున్నారని తెలుసు నాకు అంది ఎలా చెప్పగలరు అడిగింది సుభద్ర అమ్మాయికి నా పోలికే తొందరగా కలిసిపోతుంది నవ్వుతూ చెప్పింది భాగీరథి అర్జునరావు ఫోన్ అందుకున్నాడు మీ అమ్మాయి మాకు పూర్తిగా నచ్చింది ముహూర్తాలకు ఏర్పాట్లు చేసుకుందాము అని చెప్పాడు అర్జునరావు సుభద్రలకు నమస్కరించింది ప్రవలిక మనస్ఫూర్తిగా ఆమెను ఆశీర్వదించారు అర్జునరావు దంపతులు